అందరికీ గాని టైం ఉంటే ఆ మన ద గ్రేట్ పర్సన్ పట్టాభి ఏమన్నాడు అన్నటువంటిది ఒక్కసారి మీరే చూడండి. ఇతను ఇంకొక విషయం కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. పట్టాభి అన్నటువంటి వ్యక్తి మాల్దీవ్స్ కి వెళ్ళిపోయాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు వెళ్ళిపోమని చెప్పలా, తనకై తాను పారిపోయాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత స్వార్థపరుడంటే రేపు పట్టాభిని ఏదైనా భౌతికంగా అతనికి ఏదైనా ద్రోహం చేసి పట్టాభిని భౌతికంగా ఎలిమినేట్ చేసి దాన్ని వైఎస్ఆర్సీపీ మీద రుద్దగలిగినటువంటి చాకచక్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు హిస్టరీ మోసం దగ అన్నటువంటిది అతనికి వెన్నతో పెట్టిన విద్య పుట్టుకతో వచ్చినటువంటి అలవాటు. అందుకే పట్టాభి భయపడి మాల్దీవ్స్కి వెళ్ళి దాక్కున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీకి భయపడి కాదు, చంద్రబాబుకు భయపడి ఎక్కడ తన ప్రాణహాని కలుగుతుందోనని అన్నటువంటి ఉద్దేశంతో తను విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు అన్నటువంటి విషయం. ఒక దత్తమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి కాలేశ్వరం కూర్చునే మోసమీకే నువ్వు నోటీసులు ఇస్తావా? 8,000 కోట్ల రూపాయల గంజాయి విశాఖ మండలంలో. ఇవాళ న్యూస్ పేపర్ ఏంటారా, గంజాయి రాజ్ ఎకరం సాగుకు 100,000 ఆదాయం 10 లక్షలు, ఏజెన్సీలో దుమ్ము దమ్ము చూపుతున్న స్మగ్లర్లు. ఇవో వీళ్ళందరికీ నోటీసులు రాయా? ఆ తాడేపల్లి కాలేజ్ దత్తమని చెప్తా ఉన్నా, అరే బోషడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఇవాళ నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకు నోటీసు, యూపీ పోలీసులకు నోటీసు, గుజరాత్ పోలీసులకు నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఇవాళ బోషడికే నోటీసులు, నక్కవారు నోటీసు. ఒక దత్తమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి కాలేశ్వరం కూర్చొని బోషడికే నువ్వు నోటీసులు ఇస్తావా? రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి. మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నారాయణరావు గారికి ఇస్తావు నోటీసు బోషడికే? యూజర్స్ ఫిల్మ్ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్ఠాంతం ఆడుకుంటావు నువ్వు? మనిషిలో అసలు నువ్వు ఈ పాలేరు గారికి ఈ పాలేరు గారిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర, ఆ తాడేపల్లి పాలేశ్వరం కూర్చుంటాడు ఆ పబ్జీ దొర, ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, నీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పేరు చూపించాడు ఆయన ప్రతాపం. విచారణగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పేరు చూపించాడు మీ ప్రతాపం. మాకు నోటీసులు ఇవ్వడం కాదు, మీకు దమ్మంటే ఇతర రాష్ట్రాల పోలీసులకు ఏమైనా నోటీసులు, తెలంగాణ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, బెంగళూరు పోలీసులు మాట్లాడతారు, యూపీ పోలీసులు మాట్లాడతారు, గుజరాత్ పోలీసులు మాట్లాడతారు, నర్సీపట్నం నుంచి ఎగేసుకుంటూ వచ్చేసారు అర్ధరాత్రి పూట. దొంగలు జరిగే ఏంటా మీకు నోటీసులు ఇచ్చారు? తాడేపల్లి ప్యాలెస్ పాలేరు నుంచి చెప్తా ఉన్నా, ఈ యొక్క అబ్యూజివ్ ఆ వర్డ్ ఏదైతే ఉందో అతను వాడింది, 5 సార్లు తిరిగి తిరిగి ఉచ్చరించాడు అని అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమేయంతోనే ఆయన అనుమతితోనే ఈ యొక్క వ్యక్తి పట్టాభి అన్నటువంటి వ్యక్తి ఒక పర్సన నాన్ గ్రేట, ఇతను పెద్ద నాయకుడేం కాదు, అతను ఎవరికి కూడా తెలియదు. ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి అసభ్యకరమైనటువంటి భాషని మాట్లాడించి ఎవరి మీద, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద ఒక్కసారి ఇటువంటి అసభ్యకరమైనటువంటి భాషని చంద్రబాబు నాయుడిని నేను అడుగుతా ఉన్నా, మీరు పోయి తెలంగాణ చీఫ్ మినిస్టర్ని ఒకసారి మీరు తిట్టించండి, మీ గతి ఏమవుతుందో తెలుస్తుంది. లేకుంటే మహారాష్ట్రకి వెళ్ళండి, ఇదే భాష వాడండి, గుజరాత్కి వెళ్ళండి, ఈ భాష వాడండి, లేకుంటే యూపీకి వెళ్ళండి, ఈ భాష వాడండి, అక్కడ మీకు ఏ శాస్తి జరుగుతుంది అన్నటువంటి విషయం మీకే అర్థమవుతా ఉంటుంది.